యసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ కావలి కచ్చేరి మిట్టలోని సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వారు సమర్పిస్తున్నటువంటి నిత్య సత్యలు అనేటువంటి కార్యక్రమం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం సంఘ కాపరి మరియు దైవజనులు రెవరెండ్ ఆర్ సుభాష్ గారు దైవ వర్తమాలను అందించరు అల్లరూ ఈ యొక్క కార్యక్రమం వీక్షించి దేవుని దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్లారా మీకు అందరికీ కూడా మన ప్రభువుని రక్షకుడు అనే శ్రీ క్రీస్తు పరిశుద్ధ నాముని బట్టి శుభములు వందనాలు తెలియచేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రేమ పరిపూర్ణమైన మా ప్రియ పర్లకపు తండ్రి మహాపరిశుద్ధుడ నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మరొకసారి నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఇదిగో ప్రభా ఇది నా ఈ సమయంలో నీ దాస్తున్న నేను నీ పక్షంగా నిలబడి ఉంటుండగా నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ శిలువను కనపరిచి నీ స్వరమును మాకు వినిపించమని యహోవా మా ఆశ్రయ దుర్గమ్మ నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోమని ఈ కొద్ది మనవులు మా ప్రభువుని మే ప్రేక్కుమ్మడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నోమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనిచ్చున్నాం తండ్రి ఓమేన్ క్రీస్తు నందు దేవుని బిడ్డలారా ఈ నానా దేవుని యొక్క వాక్యము మనం ధ్యానం చేసుకుందాం అప్పోసులైన పావులు రోమీలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం అప్పోసులైన పావులు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమ్ముకొడి జరుగుతున్నవని ఎరుగుదము కృష్ణనందు ప్రియా దేవుని సంగమా దేవుని బిడలరా దేవుడు ప్రతి వ్యక్తి ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు ఒక ఒక వ్యక్తిని ఒక పర్సన్ పర్టికులర్గా మనం గమనిస్తే గాడ్ హ్యాజ్ ఏ స్పెషల్ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ ఎవ్రీ ఇండివిడ్యువల్ ప్రతి వ్యక్తిని గురించినటువంటి ఒక ప్రోగ్రాం దేవుడు నిర్ణయించుంటాడు ప్రియ దేవుని బిడ్లారా ఒకవేళ నీవు దేవుని చిత్తానుసారముగా దేవుని వాక్యానుసారముగా జీవిస్తే నీ జీవితం ఎలా ఉంటుంది నీ జీవితము రీతిగా ఆశీర్వదించబడుతుంది దేవుని యొక్క మాటలకి నీవు లోబడినప్పుడు ఏరితగా నీవు ఉంటూ ఉంటావు ఇక్కడ రోమా పత్రిక మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డారా ఈ దేవుని యొక్క బిడలుగా జీవిస్తూ ఉన్నటువంటి వారు ఎన్ని పరిస్థితులు ఎన్ని పరిణామాల గుండా వారి జీవితము ముందుకు వెళ్ళినా కూడా వారికి ఏమీ కాదు ఎనిమిదవ అధ్యాయం అంతా మనం జాగ్రత్తగా గమనిస్తే మీకు సమయం ఉంటే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం అంతా ఒకసారి ధ్యానించండి చాలా చక్కని దేవుని మాటలు ఇందులో లిఖించబడి ఉన్నాయి మొదటి వచ్చనలు అంటాడు చూడండి కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసాను ప్రేమన దేవుని బిడ్డలారా మనము కొన్ని వాల్యూస్ కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం కొన్ని కండిషన్స్తో మనం జీవిస్తూ ఉంటాం కొన్ని హక్కులతో మనము జీవిస్తూ ఉంటాం కొన్ని ఆశలతో మనము జీవిస్తూ ఉంటాం కదా మన యొక్క జీవితము ఇన్ని రకాలుగా ఉంటూ ఉన్నది మన యొక్క కండిషన్స్ మన యొక్క రైట్స్ మన యొక్క దేవుని యొక్క ఆ ఆలోచన విధానాలు మన జీవితంలో దేవుని యొక్క తలంపులు మన జీవితంలో పనిచేసే దానికంటే కూడా మనకు మనం ఏర్పాటు చేసుకునేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అయితే నువ్వు నియమించుకున్నటువంటి నియమ నిబంధనలు నిన్ను రక్షించలేవు నీవు ఆలోచించినటువంటి ఆలోచన విధానము నీవు అనుసరిస్తూ ఉన్నటువంటి నీ నీతి జీవితము నీవు అనుసరిస్తూ ఉన్నటువంటి నీ భక్తి జీవితము ఇవేవి కూడా నిన్ను రక్షించలేవు అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నవి ఈ లేఖన భాగము ఎన్నిసార్లు ధ్యానం చేసినా కూడా ఎన్నిసార్లు మనం దీన్ని మాట్లాడుకున్నా కూడా మనం తెలుసుకోగలిగేటువంటిది చాలా కొంచెమే కాబట్టి దినాన మీతో ఈ యొక్క వాక్యము ద్వారా దేవుని యొక్క మాటలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నావు చూడండి ఎంత చక్కగా ఇక్కడ తెలి తెలియజేస్తూ ఉన్నాడంటే ఇరవై తొమ్మిది వచ్చిన మనం చూస్తే ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తమ కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాను ఒకదానికొకటి ఇంటర్లింకుడుగా ఉన్నాయి ప్రిలార తన కుమారునితో సారూప్యం ఒకటకు దేవుడు వారిని ఎంచానంట మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను ఎవరి నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమ పరచను ప్రిలారా గాడ్ నెవర్ కాల్స్ ద క్వాలిఫైడ్ గాడ్ క్వాలిఫైస్ ద కాల్డ్ పీపుల్ జాగ్రత్తగా ఈ మాటని మనం గమనించాలి మనం అనుకుంటూ ఉంటాం దేవుడు చాలా గొప్పవారిని చాలా పరిశుద్ధులని చాలా ఆజ్యానుబాహులని చాలా టాలెంట్స్ ఉన్నటువంటి వారిని దేవుడు పిలుచుకుంటూ ఉంటాడు అయితే దేవుని యొక్క సంకల్పములో ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశములో ఉన్నప్పుడు నీవు ఎవరైనా నువ్వు ఎటువంటి వాడవైనా నువ్వు ఎటువంటి దానమైనా దేవుని దృష్టిని మీద పడినప్పుడు దేవుడు నేను పిలుచుకుంటాడు విశ్వాసము ద్వారా రాహాబు అనేటువంటి వేష్య రక్షించబడుతూ ఉన్నదంట ఆమె చాలా చెడ్డది తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి కానీ యోశ్వ కాలేబని ఆవిడ దాచిపెట్టుట ద్వారా ఆవిడ చేసినటువంటి ఆ విశ్వాస సంబంధమైనటువంటి క్రియ దేవునికి భయపడినటువంటి జీవితాన్ని బట్టి ఆవిడ రక్షించబడింది అంటే ఇక్కడ ఈ లేఖన భాగం మనం గమనిస్తే మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచినో ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను ఆయన పిలిచిన వారిని నీతిమంతులుగా ఆయన తీరుస్తూ ఉన్నాడు నేను నీతి మంతులను పిలవడానికి రాలేదు నేను ఎవరిని పిలవడానికి వచ్చాను నేను పాపులను పిలువ వచ్చి కానీ నీతి మంతులను పిలుచిట్టకు నేను రాలేదు కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నీకు ఇవ్వబడినటువంటి ఒక గొప్ప నిరీక్షణ నీకున్నటువంటి ఒక గొప్ప భాగ్యము ఏంటనగా కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క వ్యక్తి యొక్క పాపాలు కొంతమంది చెబుతూ ఉంటారు వారు అప్పుడు ఆ పాపం చేశారు ఇప్పుడు ఈ పాపం చేశారు ఇలాగా ఒకరి యొక్క బయోడేటా మనం చెప్పమంటే చాలా బాగా చెప్పగల చెప్పగలం ఒక వ్యక్తి యొక్క చెడ్డ గుణాల గురించి మాట్లాడమంటే మనం చాలా చక్కగా చెప్పగలం టెల్ మీ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ వాట్ యు ఆర్ అంటే నీ స్నేహితుడి గురించి నువ్వు చెబితే అంటే నీ స్నేహితుడి గురించి నీవు చెప్పుచున్నటువంటి ఉన్నటువంటి మాటలు మంచివా చెడ్డవా ఒకవేళ నీ స్నేహితుల్లో కేవలం నువ్వు చెడే చూసి చెడుగా చెబితే నీ యొక్క దృష్టి కూడా చెడ్డదే నీ యొక్క ఆలోచన విధానము కూడా చెడ్డదే నీవు గ్రహిస్తూ ఉన్నటువంటి నీ హృదయం కూడా చెడ్డదే ప్రతిదాన్ని కూడా ఒక నెగిటివిటీలో నీవు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నావు కానీ ఒక పాజిటివ్ వేలో నీవు జీవించలేకపోతూ ఉన్నావు కాబట్టి టెల్ మీ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ వాట్ యు ఆర్ ఒకవేళ నీ స్నేహితుని గురించి నీవు మంచి చెప్పగలిగితే నీ స్నేహితుని యొక్క మాటలు నీ స్నేహితుని యొక్క ప్రవర్తన నీ స్నేహితుని యొక్క ప్రేమ వీటన్నిటిలో నీవు మంచిని చూడగలిగితే నీ హృదయము కూడా మంచి నీ చూసేటువంటిదిగా ఉంటూ ఉన్నది నీ యొక్క ఆలోచన నీ తలంపులు నీ నడవడిక మంచి మీదకి కాన్సన్ట్రేట్ అయ్యేగా ఉంటూ ఉన్నాయి కాబట్టి ఒక వ్యక్తిలో నీవు మంచిని చూస్తూ ఉన్నావు బ వైట్ బోర్డు ఉన్నదనుకోండి ఆ వైట్ బోర్డు మీద ఒక బ్లాక్ మార్కర్తో ఒక చుక్క పెట్టాడంట ఒక లెక్చరర్ మీకు ఏమి కనబడుతూ ఉన్నది అంటే ఏం చెబుతూ ఉన్నారంటే అందరూ ఆ చుక్క కనబడుతూ ఉన్నది అప్పుడు ఆ యొక్క ప్రొఫెసర్ అన్నాడంట ఇంత పెద్ద వైట్ బోర్డు కనబడుతూ ఉంటే ఇంత తెలుపు కనబడుతూ ఉంటే ఈ చుక్కని మీరు చూస్తూ ఉన్నారు సో దట్ ఈజ్ వాట్ నెగిటివిటీ కానీ ప్రేమేటువంటి దేవుని బిడ్లారా ఇక్కడంటూ ఉన్నాడు ఇదిగో క్రీస్తు చేస్తున్నందున్న వారికి ఇప్పుడు ఏ శిక్ష విధియో లేదు అనగా దేవుని యొక్క సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నవి దేవుని ప్రేమించు వారికి దేవుని ఇష్టపడేటువంటి జీవితాలు నీవు నేను కలిగి జీవించాలి దేవునికి భయపడేటువంటి జీవితాలు నీవు నేను కలిగి జీవించాలి అనగా దేవుని ప్రేమించుట అనగా ఏంటంటే దేవుని బిడ్డారా దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యాన్ని నీవు గ్రహించగలిగినటువంటి జీవితము దేవుని యొక్క ఆజ్ఞలు నీవు అది అనుసరించేటువంటి జీవితము దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క ఆజ్ఞలని నీవు అనుసరిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలని నీవు ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఎట్టి ప్రేమని దేవుని నుంచి నీవు పొందుకుంటూ ఉన్నావు నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొనును కృష్ణనందు ప్రేమటువంటి దేవుని సంగమ దేవుని బిడలాన దేవుని యొక్క ప్రేమని రుచి చూస్తూ ఉన్నటువంటి నువ్వు నేను మరలా తిరిగి దేవుణ్ణి ఎందుకు ప్రేమించలేకపోతూ ఉన్నాం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నటువంటి నీవు నేను ఇదిగో అయ్యో నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నానే దేవుని యొక్క మాటలు నేను గై ఉన్నానే కానీ ప్రియ దేవుని బిడ్లారా నీ యొక్క నిజమైనటువంటి ప్రేమ దేవుని ఎడల ఏమై ఉన్నది కనబడుచున్న సహోదరుని ప్రేమించలేని వాడు కనబడిని దేవుని ఎలాగూ ప్రేమించగలడు అంటాడు అనగా ఒకడు నా యొక్క మాటలు గైకురిన ఎడల ఒకడు నా యొక్క ఆజ్ఞలు గైకురిన ఎడల ఇక్కడ అంటూ ఉన్నాడు వ్యూహాను సువార్తలో పదిహేనవ అధ్యాయము మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డారా పన్నెండవ వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకుందాం నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితుల ఎందరు ప్రిమినా దేవుని బిడ్లారా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు కదా దేవుడు నన్ను పిలిచాడు కదా మనం చాలామంది చెప్పుకుంటూ ఉంటాం ఎందుకు నీవు సేవకు వచ్చావంటే ఏం చెప్తామంటే దేవుడు నన్ను పిలిచాడు మంచిది దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆ పిలుపుకి తగినటువంటి జీవితము నీవు జీవిస్తూ ఉన్నావా దేవుని పిలుపు నువ్వు గ్రహించగలుగుతూ ఉన్నావా దేవుని పిలుపుని నువ్వు వింటూ ఉన్నావా ఏమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టుగా ఇదిగో దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమ్ముకూడి జరగచ్చు అనగా ఎవరినైతే ఆయన పిలిచెనో ఎవరినైతే ఆయన ఏర్పరచుకొనేనో వారిని పిలుస్తూ ఉన్నాడు ఆ పిలిచిన వారిని నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు కదా తను ఎవరిని ప్రేమించాడో వారిని పిలుస్తూ ఉన్నాడు తను ఎవరిని ప్రేమించాడో వారిని నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహింపరుస్తూ ఉన్నాడు ఆ మహిమ ఆ మహిమకి నీవు పాత్రుడు అవుతూ ఉన్నావా ఆ మహిమకి నీవు పాత్రురాలిగా మార్చబడుతూ ఉన్నావా కృష్ణనందు ప్రియా దేవుని బిడ్లారా ఇక్కడ అంటూ ఉన్నాడు ఇదిగో నేను నిన్ను ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలన నా ఆజ్ఞ దేవుని యొక్క ఆజ్ఞ ఆ ఆజ్ఞ నీవు గైకొనగలిగితే నా మాట మీరు గై కొనగలిగితే దేవుని యొక్క మాటని మీరు గై వారుగా మీరు అవుతూ ఉన్నారు మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నవి ఆల్ థింగ్స్ కమ్స్ టుగెదర్ ఫర్ దోజ్ హూ లవ్ గాడ్ ఆల్ థింగ్స్ అంటే నాట్ ఓన్లీ గుడ్ థింగ్స్ ప్రియ దేవుని బిడ్లారా ఆల్ అనగా అన్నీ ఉన్నాయి అందులో ఆల్ అంటే ఇదరు గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ వర్స్ట్ ఏదైనా అవ్వచ్చు నీ జీవితము ఒక్కసారి దేవుని కొరకు నిన్ను నీవు సమర్పించుకున్న తర్వాత ఇదిగో దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు అనేటువంటి ఆ అవగాహనలో నీవు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని పేరు పెట్టబడినటువంటి బిడలముగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఎందుకనగా ఇదిగో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటున్నాడు కదా మరి ఏ శిక్షా విధి లేనటువంటి జీవితము నీవు జీవించడానికి పిలువబడుతూ ఉన్నావు ఎవడైనా క్రీస్తు ఎడల వాడు నూతన సృష్టి అనేటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం క్రీస్తు ఏస్తు వారికి ఏ శిక్ష విధి లేదు ఏ శిక్ష విధి లేనటువంటి జీవితము ఇక్కడ నీకు కలిగి నీవు జీవించడానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు నేను ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు యుహాన్ వార్తలో మూడవ అధ్యాయంలో పదహారవ వచ్చినాన్ని మనం చూస్తే దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతూ ఉన్నది అంటే ఇదిగో ఆయన తన కుమారుని ద్వారా లోకాన్ని రక్షించడానికి కానీ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు ఒకసారి లేఖన భాగము యోహాన్ స్వార్తలో మూడవ అధ్యాయము పదహారు వచనము పదిహేడవ వచనము చూస్తే మనం పదహారవ వచనం మనకు అందరికీ బాగా తెలుసు పదహార వచనము చిన్నప్పుడు సండే స్కూల్ దినాల నుంచి కూడా మనం కంఠస్థపట్టినటువంటి వారంగా ఉంటూ ఉంటాం పదిహేడవ వచనంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఉన్నాడు చూడండి లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ని లోకములోనికి పంపలేదు అనగా ఇదిగో ప్రభు నిన్ను విమోచించడానికి ప్రభు నిన్ను రక్షించడానికి ప్రభు నీకు సహాయము చేయడానికి ఏ లోకానికి వస్తూ ఉన్నాడు రోమపత్రికలో ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఆరో అధ్యాయాన్ని మనం చూస్తే ఆయన అంటున్నాడు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము ఉన్నాడు గాడ్ ఈజ్ అవర్ హెల్పర్ ఆయన మనకి సహాయము చేసేటువంటి వాడు నూట ఇరవై ఒకటో కీర్తనలో త్రాది మహారాజు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును యహోవా వలననే నాకు సహాయము కలుగును యహోవా వలన సహాయము కలుగుచ్చు ఉన్నది ప్రియా దేవుని బిడ్లారా అయితే ఆ సహాయము ఎవరికి ఆయన చేస్తూ ఉన్నాడు ఎటువారికి ఆయన సహాయకుడుగా ఉంటూ ఉన్నాడు అంటే ఇక్కడ అంటున్నాడు అటువలే ఆత్మయో మన బలహీనతలను చూచి సహాయము చేచ్చు ఉన్నాడు నీవు బలహీనడవైతే నిన్ను బలపరచడానికి ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు నీ బలహీనత ఎరిగినటువంటి వాడుగా నిన్ను బలపరచడానికి నీకు సహాయం చేస్తూ ఉన్నాడు అయితే ఈ బలహీనతను బట్టి దేవుణ్ణి మనము నిందించడానికి లేదు ఈ బలహీనతను బట్టి ఇది ఒక అవకాశముగా మనము తీసుకొని పాపులము అవడానికి లేదు మనకి ఎన్నో బలహీనతలు ఈ లోకంలో కలిగి మనం జీవిస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డారు మనల్ని బలహీన పరిచేది ఏంటి అనగా పాపము మనల్ని బలపరిచేటువంటిది దేవుని యొక్క వాక్యము అందుకే ఏదైతే నన్ను పాపము నుండి పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించలేదు ధర్మశాస్త్రమంట కట్టడలు ధర్మశాస్త్రము ధర్మశాస్త్రములో ఉన్నటువంటి కట్టడలు మానవుని యొక్క జీవితాన్ని గురించినటువంటి ఒక నియమావళి తెలియచేసేటువంటిది ధర్మశాస్త్రము అయితే ఈ ధర్మశాస్త్రము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించలేదు ఓమ పత్రికలో అరవై అధ్యాయంలో ఇరవై మూడవ వచ్చినాన్ని మనం చూస్తే ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు చేస్తున్నందు నిత్య జీవము పాపము యొక్క నియమం ఏంటంటే మరణం కదా పాపానికి ఉన్నటువంటి బలము కూడా మరణమంట ఆ మరణము మూలముగా అది అందరినీ ఏలుచు ఉన్నది డెత్ ఈస్ రూలింగ్ మరణము మనని ఏలుచు ఉన్నది అయితే ఆ ఏలుచు ఉన్నటువంటి ఆ మరణము నుండి ఆ పాపము నుండి నిన్ను విమోచించడానికి ఆయన మనల్ని ఎంచుకొని పిలుస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డ లోకంలో ఎంతోమంది గనులు ఉన్నారు ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు ఎంతోమంది పరిశుద్ధులు ఉన్నారు కానీ వారందరికన్నా దేవుడు నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే నీవు బలహీనుడవు వైద్యుడు ఇదిగో ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదంట వైద్యుడు ఎవరికి అవసరము వైద్యుడు రోగులకు అవసరము నీ యొక్క ఆత్మీయ రోగము బాగుపడాలి నీ యొక్క ఆత్మీయ రుగ్మతల నుంచి నీవు విమోచించబడాలి అయితే నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా దేవుని ప్రేమని నీవు పొందుకుంటూ ఉన్నావు దేవుని యొక్క ప్రేమ పొందుకున్నటువంటి నేను మిమ్మను ఏ రీతిగా ప్రేమించుతునో ఆ రీతిగా మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారా సరే నన్ను ప్రేమించకపోతే పోయారు మీరు మీ తోటి సహోదరుని సహోదరులను ఈ యొక్క సంఘాన్ని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా నీ సమాజాన్ని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా లేదు కేవలము మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే ఒక ఐసోలేటెడ్ లైఫ్ మనం జీవిస్తూ ఉన్నాం మన 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 యొక్క జీవితాన్ని మనల్ని మనం సంతోషపెట్టుకునేటువంటి జీవితము మనం చేస్తూ ఉన్నాం కానీ ఎదుటివారి కొరకు ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం ఎదుటి వారిని ఏమైనా మనం ఉపయోగపడగలిగినటువంటి జీవితాలు మనం జీవిస్తూ ఉన్నామా ఇరంటున్నాడు మొదటి యోహాన్ రాసినటువంటి పత్రికలో నాలుగవ అధ్యాయము మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్లరా పదహార వచ్చినాన్ని ఒకసారి నేను చదువుతాను మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండేవాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాణియందు నిలిచి ఉన్నాడు ద్రాక్ష నేను తీగలు మీరు నా ఎందు మీరు నిలిచి నెల మీరు బహుగా ఫలించదు మీరు బహుగా ఫలించటం వలన ప్రలోకముందు నా తండ్రి మహింపరచబడిన అంటున్నాడు కదా దేనిలో నిలిచి ఉండాలి దేనిలో నీవు వేరుపారి ఉండాలి దేనిలో నీవు అంటు కట్టబడినటువంటి జీవితము నీవు కలిగి ఉండాలి ఇక్కడ అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డారా మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం అయితే అంటూ ఉన్నాడు ఇదిగో ఆ ప్రేమ నీవు ఇతరులకి పంచుతూ ఉన్నావా దేవుని ప్రేమించ వారికి మేలు కలుగుటకై సమ్మకూడి జరుగుచు అని అంటున్నాడు అయితే మనం ప్రార్థన చేస్తూ కూడా అంటూ ఉంటాం చాలామంది నేను చూస్తూ ఉంటాను ప్రభా నా పూర్ణ హృదయముతో నేను ప్రేమిస్తున్నానని పేతురుని అడుగుతాడు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నాను ప్రభా ప్రేమిస్తున్నాను ప్రభా ప్రేమిస్తున్నాను ప్రభు అని మూడుసార్లు మనం చెప్తా చెప్పడం వింటూ ఉంటాం అయితే అదే పేతురు ఏమైపోతాడండి ఆయన చనిపోగానే నేను చేపలు పడ్డానికి వెళుతూ ఉన్నానని చెప్పినటువంటి వాడు అదే పేతురు ముమ్మారు నేను ఎరుగునని చెప్పినటువంటి వాడు అదే పేతురు చెరసాలలో వేస్తే ఆ చెరసాల నుంచి పారిపోతూ ఉన్నటువంటి వాడు మన యొక్క ప్రేమ పెదవులతో చేసేటువంటిది కాదు మన యొక్క ప్రేమ దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇక్కడ అంటూ ఉన్నాడు ఆ ప్రేమ ఎందు నిలిచి ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని నీవు కలిగి జీవిస్తూ ఉన్నావా ఇరవైవ వచ్చినే మనం చూస్తే మొదటి యోహాను నాలుగవ అధ్యాయంలో అంటూ ఉన్నాడు ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన డల అతడు అబద్ధికుడగను తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింప లేడు దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము పిల్లరా దేవుని ప్రేమించు వారికి మేలుగలగటగా సమస్తము సముఖుడి జరుగుతూ ఉన్నవి ఇది నేను ప్రేమ అనేటువంటి మాటను తీసుకొని మాట్లాడుతూ ఉన్నాను మరి ఒక రీతిగా దీన్ని మనం ఎప్పుడూ కూడా డైవర్ట్ చేసుకోకూడదు కానీ దేవుని ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో అనగా నీ యొక్క సహోదరుని ఎడల నీవు ఎట్టి ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నావు ఒకవేళ నీవు గనక నీ సహోదరుల్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఇలా యోసేపు చూడండి ఆయన చాలా చిన్న వయసులో బాల్యములో తన యొక్క అన్నలు ఏం చేస్తూ ఉన్నారంటే తన సహోదరుని మీద వారు అసూయపడి ఆయన అమ్మి వేస్తూ ఉన్నారు ఆయన గాయపరుస్తూ ఉన్నారు ఒక గుంటలో వేసి వేస్తూ ఉన్నారు రూబేణికి ఆయన మీద ఉన్నటువంటి ఆ యొక్క అనురాగము ఆ యొక్క ప్రేమ ఆప్యాయతలను బట్టి ఏం చేస్తూ ఉన్నాడంటే ఇదిగో అమ్మి వేస్తూ ఉన్నాడు చంపివేయకుండా అమ్మి వేస్తూ ఉన్నాడు అయితే ప్రియా దేవుని సంగమ దేవుని బిడ్లార ఇదంతా కూడా మనకి తెలిసినటువంటి లేఖన భాగమే అయితే ఈ యొక్క లేఖన భాగాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు యాకోబు కుమారులైనటువంటి వారు వారు ఏం చేస్తూ ఉన్నారంటే తమ సహోదరుని యొక్క తమ సహోదరుని యొక్క క్షేమాన్ని చూడలేని వారుగా ఉంటూ ఉన్నారు తమ సహోదరుడు ఇదిగో ఇక్కడ జీవిస్తూ ఉన్నప్పుడు తమ సహోదరుడు ఇదిగో వారి యొక్క వారికన్నా కూడా ఆయన గొప్పవాడవుతాడేమో ఇటీ ఆలోచన వారు కలిగి జీవిస్తూ ఉన్నారు కదా ప్రియ దేవుని బిడ్లారా అయితే క్రీస్తునందు ప్రేమేటువంటి దేవుని సంగమ దేవుని బిడ్లారా అయితే యోసేపు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా ఆ యోసేపు తన సహోదరులని ప్రేమించుచు ఉన్నాడు యోసేపు తన సహోదరులని ప్రేమించుచు ఉన్నాడు ఆ ప్రేమని బట్టి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా యోసేపు జీవితము ఎన్నో మలుపులు తిరుగుతూ ఉన్నది ఒకసారి ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయం మనం చూస్తే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు మనం గమనిస్తే ప్రదేవుని బిడ్డారా ఈ ఇష్మాయిలీలకు వాణ్ణి అమివేదము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమియో చేయరాదని తన సహోదరులతో చెప్పిను అందుకతని సహోదరులు సమ్మతించిరి మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటల్లో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయిలీలకు ఇరువది తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి వారు యోసేపును అగుప్తునకు తీసుకుని పోయి రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల దగ్గరికి తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో నేను ఎక్కడికి పోదునగా వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేక పిల్లని చంపి దాని రక్తములు ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి వద్దకు దాన్ని తెచ్చి ఇది మాకు దొరికెను ఇది నీ కుమ్మారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పి పిల్లరా లేఖన భాగం ఒకసారి మనం గమనిస్తే కేవలం ఒక విచిత్రమైనటువంటి నిలువుట యోసేపుకి ఆయన తన తండ్రి కుట్టిస్తూ ఉన్నాడు అయితే దాన్ని చూచి అసూ వారు యాక్చువల్గా చిన్నవాడు తన సహోదరులందరిలోకి చిన్నవాడు ఏమి ఉండాలండి ప్రేమ ఉండాలి ప్రేమ ఉండవలసిన చోట ఏమి వస్తూ ఉన్నది ద్వేషం వస్తూ ఉన్నది ప్రేమ ఉండవలసిన చోట అసూయ వస్తూ ఉన్నది ప్రేమించవలసినటువంటి వారు ద్రోహము చేస్తూ ఉన్నతను పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి చంపివేయాలనుకున్నారు కానీ చంప చంపలేకపోయారు కానీ ప్రదేవుని బిడ్లారా వేరే మిజానీయ వర్తకులకి ఇరువది వెండి తులాలకి అమ్మి వేస్తూ ఉన్నారు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవించిన యోసేపు ఐగుప్తుకి తీసుకొని పోబడిన తర్వాత చాలా శ్రమలు పడ్డాడు కదా అయితే ప్రియ దేవుని బిడ్లారా ఆ శ్రమలు పడినప్పటికీ చివరికి ఏమైపోతూ అంటే రాజముద్ర కలిగినటువంటి ఒక ప్రధాని అయిపోతున్నాడు ఫరూక్ కుమార్తెని వివాహము చేసుకున్నవాడుగా ఉంటూ ఉన్నాడు అయితే యోసేపు ఎందుకు ఈ రీతిగా ఆయన దీవించబడ్డాడు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు తెలుసా యోసేపు యొక్క దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ కలిగినటువంటి జీవితము తన సహోదరుల్ని ప్రేమిస్తూ ఉన్నది ఇదిగో మరియు దేవుని యొక్క ఆజ్ఞలు గైకొన్నటువంటి జీవితం క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డారా ఆ జీవితాన్ని నీవు నేను కలిగి జీవిస్తూ ఉన్నామా అటు ప్రేమ అటు దేవునిడల భయము కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి జీవిస్తూ ఉన్నామా దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నవి యువసేపంట ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఆది కారణంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో మనం గమనిస్తే ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరణ ఒక ఐగుప్తియుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయిలు వద్ద నుండి పో నేను పోతి ఫర్ ఇంటిలో యోసేపు ఏమి ఎదుర్కొన్నాడో మనకందరికీ బహాటంగా తెలుసు అయితే ఆ శోధన వచ్చినప్పుడు ఆ యొక్క ఆ టెంప్టేషన్ వచ్చినప్పుడు యోసేపు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా దేవుని యొక్క వాక్యానికి లోబడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు యువసేపు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నటువంటి వాడు కాబట్టి యువసేపు ఏం చేస్తున్నాడు క్రీస్తు యస్సునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు ఏ విధమైనటువంటి పాపములో తాను పడిపోకుండా తను తాను అపవిత్రపరచుకునకుండా దేవుని భయభక్తులు కలిగినటువంటి జీవితం జీవిస్తూ ఉన్నాడు ఆయన ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చినా ఆ నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు కాబట్టి యోసేపు గొప్పగా ఆశీర్వదించబడుతూ ఉన్నాడు ఫరు అంటూ ఉన్నాడు ఇదిగో యోసేపు రాజును అనేటువంటి పేరు మాత్రమే నాకు కానీ ఈ ఈ యొక్క ఐగుత్తు మీద అంతా కూడా నేను నీకు అధికారాన్ని ఇస్తూ ఉన్నాను ఈ అధికారము నీకు ఇవ్వబడినప్పుడు నీవు ఏమి అయినా చేయవచ్చు యోసేపు చెబితేనే కానీ ఎవరైనా కూడా కాలైనా అయినా కదిలిస్తారంట యోసేపు చెబితేనే ఎవరైనా చేయి కదిలిస్తారు కనుక ప్రేమటువంటి దేవుని విడలాల దేవుని సంఘమా నీవు ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు యోసేపు దేవునికి లోబడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు కాబట్టి తన సహోదరులను ప్రేమిస్తూ ఉన్నాడు తనకు ద్రోహం చేసిన వారికి ఇస్తూ ఉన్నాడు తను పాపములో ఇదిగో పాపము చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆ పాపము నుంచి పారిపోతూ ఉన్నాడు ఇన్ని చేసినప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్లారా దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టలేదు దేవుని యొక్క సన్నిధిని విడిచి పెట్టలేదు చూడండి ఒక మాట చదివి ముగించుకుందాం ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చినని మనం చూస్తే మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే ఆయనను నీ సెలవు లేక ఐగుప్త దేశం ఏ మనుష్యుడిను తన చేతి నైనూ ఎత్తకూడదని చెప్పాను కృష్ణనందు పెద్ద దేవుని బిడలార ఎట్టి ఆధిక్యత ఎట్టి ఘనత ఒక గుంటలో పడవేయబడి ఇరవై వెండి నాణ్యాలకి అమివేయబడినటువంటి ఒక బానిస ఒక బానిసగా అమివేయబడ్డాడు యోసేపు కానీ దేవుణ్ణి మటుకు విడిచి పెట్టలేదు ఈ లోకంలో మనం అన్నిటికీ బానిసలం అయిపోతూ ఉన్నావు దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నావు నువ్వు బానిసవు కాకుండా దేవుణ్ణి ప్రేమించగలిగినటువంటి జీవితం నువ్వు జీవిస్తే ఏసేపు ఏ రీతిగా హెచ్చించబడుతూ ఉన్నాడు ఏసేపు ఏ రీతిగా ఆశీర్వదించబడుతూ ఉన్నాడు అలాగే నీ యొక్క జీవితంలో కూడా నీవు ఆశీర్వదించబడతావు దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకుడి జరుగుతూ ఉన్నవి కళ్ళు ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ పరిపూర్ణమైన మా ప్రే పర్లోకి తండ్రి మహాగణుడా మహాపరిషుద్ధుడ మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో ప్రభా ఈ దినాన నా తండ్రి నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు వదనాలి నీ యొక్క వాక్యం విన్న ప్రతి బిడిని మీరు పేరు పేరు వరుసని దీవించి ఆస్వాదించండి మితబడిన వాక్యము మా అందరి హృదయాల్లో ఫలింప చేయమని వాక్యం విన్న ప్రతి బిడిని దీవించమని ఈ కొద్ది మనవులు మా ప్రభువుని మీ ప్రే కుమ్మైన ఏసు అతి పరిశుద్ధ నామును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని నాము తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు రక్షకుని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వాక్యం వినిచ్చింది ప్రతి బిడ్డకు ఇప్పుడు ఇలా సదాకాలము తోడుగాక ఆమె